దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అయినా దేశంలో మహిళలకు వారి మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉంది అంటూ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినులతో బజారు వీధుల్లో వీ వాంట్ జస్టిస్ అంటూ ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్ లో మానవహారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు లోకేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆడపిల్లలు మహిళలపై అగాయిత్యాలకు పాల్పడే వారిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్రం కూడా వచ్చింది, కానీ మహిళలపై అత్యాచారాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమాత్రం తేడా లేకుండా అయితే అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. దానికనేసి ఇలాంటివన్నీ అరికట్టాలనేసి, కానీ అలాంటి వాళ్ళు దొరికినా కానీ అలాంటి వాళ్ళని ఎవరు ఏమాత్రం ఏమి చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని తీవ్రంగా అయితే శిక్షించాలి. ఇంకొకరు అలా చేయాలన్నా కానీ భయపడాలి, అలా ఉండాలి. ఈ 78 ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇన్ని జరిగినా కానీ మన లేడీస్కి అనేది ఏ రోజు కూడా స్వతంత్రం రాలేదు. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఆడపిల్ల మీద ఎవరైనా చేయి వేసినా వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలి అంటే ఫ్యూచర్లో ఎవరైనా తలుచుకున్నా కానీ భయపడేటట్టు ఉండాలి. సో వీ వాంట్ జస్టిస్ ఫర్ దిస్ ఇన్సిడెంట్, నాట్ ఓన్లీ దిస్, వేరెవర్ ఇన్ ఇండియా ఎక్కడ ఏది జరిగినా కానీ మన ఆడపిల్లలకు సంరక్షణ అనేది మనమే చూపించుకోవాలి, వేరెవరో వస్తారు అని కాదు. కాబట్టి మేము జస్టిస్ అడుగుతున్నాము. ఈ శిక్ష మీద మాత్రం నిందితులు శిక్ష పడేలా చేయాలి. So we want justice in all behalf of all girl students from no age gap. మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికే 78 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ మన భారతదేశంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కరెక్ట్గా 2 రోజుల క్రితం కూడా తిరుపతిలో 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని, హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిని అక్కడ వర్కరు అత్యాచారం చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడే జస్ట్ న్యూస్లో వచ్చింది. సో ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే చట్టాలు అనేటివి కఠినంగా లేవు. చట్టాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో అత్యాచారాలను ఆగుతాయి. ప్రతి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే హత్య చేస్తున్నారో ఈ అత్యాచారాలు చేసేటువంటి వారికి కొమ్ము కాస్తున్నారు. కాబట్టి మొదట వారి మీద చర్య తీసుకుంటే తప్ప ఇలాంటిది అత్యరాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్సి ఆధ్వర్యంలో ఇవాళ సూళ్లూరుపేటలో కాలేజీలో ఉండేటువంటి అందరు మంది విద్యార్థులను తీసుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది. కారణం మనం చూసుకున్నట్లయితే గత వారం 10 రోజులకు ముందే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం జరుపుకున్నాం. అదే రోజున మనకు వైద్యం పోసే డాక్టర్ పైన, జూనియర్ డాక్టర్ పై ఒక దుండగులు అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా చంపబడ్డారు. ఆమె కేసే కాదు, గత 13 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే నిర్భయ చట్టం, నిర్భయ కేసుని ఢిల్లీలో మహిళని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపబడ్డారు. మనం దాన్ని న్యూస్లో చూసి ఒరే మహిళలపై ఇలాగ జరుగుతున్న దాడులు అనే భయాందోళనకు మనం గురవుతుంటే అప్పుడు పడ్డ భయము ఇప్పుడు ఆ భయం ఎంత దూరం సోకిందంటే మన దేశం నుండి మన రాష్ట్రంలో, మన రాష్ట్రం నుండి మన జిల్లాలో, మన జిల్లా నుండి మన ప్రాంతంలోకి, ఈరోజు మన ఇంట్లోకి, మన పక్కింట్లోకి జ్వరపడే పరిస్థితి, 6 ఏళ్ళ పాప నుండి 60 ఏళ్ళు ముసలోల దాకా వదలని పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, ప్రభుత్వ అధికారులు మారుతూనే ఉన్నారు, ప్రజాప్రతినిధులు మారుతున్నారే తప్ప ఈరోజు మహిళల తలరాత మారని పరిస్థితి ఇదేనా నా 78,000 స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు జరుగుతున్న రక్షణ అని నేను ఈరోజు పీడిఎస్యుగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాగే కొనసాగితే గతంలో భారతదేశంలో మహిళలు ఉండేవాళ్ళంతా అనే రోజులు మనం చూసుకోవాల్సి వస్తుందే తప్ప మహిళలకి రక్షణగా పూర్తిగా నీరు గారిపోయే పని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇంకనైనా మీ కళ్ళబొల్లి మాటలు పక్కన పెట్టి, ఇంకనైనా మీ రాజకీయ బుద్ధి పక్కన పెట్టి, ఇంకనైనా మీ అధికారాలను పక్కన పెట్టి మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఎవరైతే మహిళలపై అత్యాచారానికి పాల్పడతారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము పీడిఎస్యుగా దేశమంతటా ప్రశ్నిస్తూ తిరుగుతూ ఉన్నాం. పీడిఎస్యు లోకేష్, జిల్లా కార్యదర్శి. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3,000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1,499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1,699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1,998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499
స్వాతంత్ర పాలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2, 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3, 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2, 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.